నగరంలోని 24వ డివిజన్ సమత నగర్లో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన కమ్యూనిటీ హాల్కు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భూమి పూజ నిర్వహించారు. కాలనీ రోడ్లు, మంచినీటి వసతి, కాలువల నిర్మాణాలు తాను ఎమ్మెల్యే ఉన్నప్పుడే చేయటం జరిగిందన్నారు. టీడీపీ నాయకులు అభివృద్ధి ఎక్కడ చేయలేదని, మీడియాని అడ్డుపెట్టుకుని ఏదో అభివృద్ధి చేశారని పేపర్లలో రాయించుకుంటున్నారని బాలినేని అన్నారు. నియోజకవర్గంలో 4,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. నగరంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పథకాలు నేరుగా లబ్ధిదారుడికే వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి సర్టిఫికేట్ అయినా, చిన్న పథకాలైనా వచ్చే పరిస్థితి లేదన్నారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చంద్రబాబు మహిళలను మోసం చేశారని ఆరోపించారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మనందరం బాగుంటామని స్పష్టం చేశారు. మీకు ఎలాంటి కష్టం వచ్చినా మీ బాలినేని వాసన్న ఉన్నాడని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, హరిబాబు, నగర అధ్యక్షులు కటారి శంకర్, గంటా రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ, బేతంశెట్టి సిద్ధు, చంచయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నటువంటి కమ్యూనిటీ హాల్ ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. దీనికి 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇచ్చాం. మీరు వెంటనే కూడా పనులు మొదలు పెట్టుకొని మరి కమ్యూనిటీ హాల్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చు అని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ప్రతిపక్షాలు మేము డెవలప్ చేసామంటారు. ఏం చేశారంటే రోడ్డు మీద రోడ్డు వేసి రంగు పూసారు. అది తప్ప స్లమ్ ఏరియాస్లోకి వచ్చి వాళ్ళ పరిస్థితులు చూసి, వాళ్ళ బాగోగులు చూసినటువంటి దాఖలాలు ఎక్కడ ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఏ కాలనీకి కనుపో, మరి అన్ని కాలనీలో కూడా మనం డెవలప్ చేసాం తప్ప వాళ్ళు డెవలప్ చేసిన సంగతి ఎక్కడా లేదు. ఓన్లీ రోడ్డు మీద రోడ్డు వేసి డబ్బులు కాంట్రాక్టర్ల దగ్గర పర్సంటేజ్ తీసుకొని చేశారు తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది వాళ్ళ ఊరికే మేము అది చేసాం ఇది చేసాం హైప్ చేసుకోవడం, పొద్దు ఊకుల మీడియాను పెట్టుకొని హైప్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ 4 సంవత్సరంలో దాదాపు 4,000 కోట్లతోటి ఈ నియోజకవర్గంలో డెవలప్ చేశామని చెప్పి కూడా ఈ సభాపతి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరూ కూడా మన ఇళ్ల పట్టాలు కూడా చాలామందికి ఇచ్చాం. ఇంకా లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోమని చెప్పాం. వాళ్ళు కూడా సెకండ్ లిస్టులో ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మీరెవ్వరు కూడా గుడిసెలు అనేది ఉండకూడదు, పక్క ఇల్లు కట్టించేయాలనేది నా తపన. అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలనేది కూడా నా కోరిక. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరూ తెలుసు మీకు పథకాలు వస్తున్నాయి. వసనేయాలేమ్మా, మీకు ఫిక్షను తలుపు తట్టి పొద్దునే ఇస్తున్నారు. వాలంటీర్ వచ్చి పొద్దున తలుపు తట్టిస్తున్నారు. మీకు ఏ పథకాలైనా మీ అకౌంట్లోకే, మీ అకౌంట్కే పథకాలు మీ అకౌంట్కే జమ చేస్తూ ఉన్నారు. అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా మీ అకౌంట్లోనే పడుతున్నాయి. గతంలో ఒక పథకం కావాలన్నా, ఫెక్షన్ కావాలన్నా ఆఫీసు చుట్టూ తిరిగి ఆ తెలుగుదేశం కమిటీలో జన్మభూమి కమిటీ అని ఉండేది. దాన్ని వాళ్ళ దగ్గర సంతకం కావాలా, ఆ సంతకానికి డబ్బులు కావాలా, వాళ్ళకి ఇవ్వాలా, ఇన్ని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా నేరుగా మీ అకౌంట్లోనే మరి ఏ పథకం కానీ, డ్వాక్రా గ్రూప్ కానీ ఎన్ని కానీ మీ పథకం మీ అకౌంట్లోనే పడుతున్నాయి. అలాగే పెన్షన్లు కూడా నేరుగా పొద్దున్నే తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి. గతంలో పెద్దవాళ్ళు వయసు ఉన్న వాళ్ళు పోయి అక్కడికి పడిగా ఉండాలి, పొద్దున్న సాయంత్రం దాకా ఉండి పెన్షన్ తీసుకునేవాళ్ళు. ఆ పరిస్థితి లేదు. కాబట్టి మీరందరూ కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే మనం అందరం కూడా బాగుంటామని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గర రండి, మా తలుపులు ఎప్పుడు తెలిసే ఉంటాయి. ఎప్పుడు కూడా మేము సాయం చేసేదానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. 5 సార్లు గెలిపించారు,
చివరిసారిగా పోటీ చేస్తున్నా, మీ అందరి దయతోటి గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరు సంతోషంగా ఉన్నారా లేదా? మంచి ఆఫీసులు పనులు మొదలు పెట్టి ఎమ్మెల్యే పూర్తి చేస్తారు. 40 లక్షలు ఇచ్చావు దీనికి, 40 లక్షల్లో కమ్యూనిటీ కార్డు పూర్తి చేస్తాం. మీ కార్పొరేటర్లు, మీ కార్పొరేటర్ వెంబడి పడింది, కమ్యూనిటీ హాల్ కావాలి, కమ్యూనిటీ హాల్ కావాలి కాబట్టి అమ్మా మట్టిలో కాదు బిల్డింగ్ కట్టుకొని చేసుకుందాం. ఖచ్చితంగా చెప్తున్నాను, బిల్డింగ్ పూర్తయిన తర్వాత మొదటి పెళ్లి నేనే చేపిస్తా, అందరికి భోజనం చేపిస్తా. మరి ఆ అదృష్టవంతులు ఎవరు మొదటి పెళ్లి చేసుకున్నారు? అందరికి కూడా అందరూ కూడా భోజనాలు పెట్టి పెళ్లి చేపిద్దాం, ఓకేనా? మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పాడు కోరుకుంటూ. మీ చిరకాల వాంఛ ఎప్పటి నుంచో ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలని మీరందరూ ఎప్పుడు వచ్చినా కూడా ఇదే మాట చెప్తూ ఉన్నారు. 1991 నుంచి ఇక్కడ పట్టాలు పుట్టించుకోవటం కానీ, రోడ్లు వేయటం కానీ, పైప్ లైన్ తీసుకురావటం కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా దాంట్లో మన ప్రియతమ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి హస్తం ఉంది. దాంట్లో 25,000 పట్టాలు పంపిణీ కార్యక్రమంలో బిజీగా ఉండి ఒక పండగ వాతావరణంలో ఆ కార్యక్రమం భగవంతుడి దయ వల్ల 99% పూర్తయిపోయింది. మీ అందరికి కూడా పట్టాలు వచ్చే ఉంటాయి, చాలామందికి వచ్చే ఉన్నాయి. మన వార్డులో దాదాపు 694 పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగింది అందరికీ కూడా దేవుడి దయ వల్ల. ఇప్పుడు మనం రాబోయే ఎలక్షన్స్లో 2024 ఇంకా 40 రోజుల్లో ఎలక్షన్ జరుగుతాయి. మీరందరూ కూడా ఈ చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకొని మనసులో మీ కులదైవమైనటువంటి నాంచారమ్మని ప్రార్థిస్తూ అందరూ కూడా మీరు ఎవరిని పూజిస్తే వాళ్ళు అందరూ కూడా భగవంతుడు సాక్షిగా, దేవుడు సాక్షిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అండగా ఉండాలి రాబోయే ఎలక్షన్స్లో అని చెప్పి కోరుకుంటూ. ఈ గట్టు మీద మా తాతగారు చనిపోయారు, మా నాన్నగారు పోయారు, 13వ తరం వస్తుంది. నీళ్లు, రోడ్డు మరీ ఎంత కిష్టం పడుతున్నారయ్యా, అది ఒక్కడ కానీ చేసామంటే తిరుగులేని సింహయ్యారంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అని చెప్పి ప్రకాశం జిల్లాలో బ్రహ్మానంగా పేరు పొందుతామయ్యా అని చెప్పేసి అడగటం జరిగింది. ఆనాడు ఆనాడు అడిగినప్పుడు దాన్ని ఇమిడి తీర్మానంలో పెట్టించి, కౌన్సిలింగ్ లో పెట్టించి 55 లక్షల రూపాయలు ఈ రోడ్డు, డ్రైనేజీ, కాలు పైప్ లైన్ వేయించిన కనుక బాలినేని శ్రీనివాసరెడ్డికే దక్కింది కూడా నేను సమానంగా చెబుతున్నాను. ఈ రోజు అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే మేము కానీ కట్ట మీద ఉండే కుర్రోళ్ళు గాని కమిటీ వాళ్ళు కాని ప్యానంతో సమానంగానే ఉంటాం. ఈ పని చేసిన దేవుడు, ఈ పని కర్తవ్యులు అన్న పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ నాన్నగారి పేరు కూడా గొప్పగా నేను చెప్పుకుంటానని చెప్పి వాసన్న మాకు అన్ని విధాలు అన్ని కూడా మాకు ఏర్పరిచారు, కమిటీ హాల్ కట్టించని చెప్పి మాకు ఆ రోజు చెప్పారు. వెంకట్రావు కూడా నాకు ఆ మాట చెప్పాడు కాబట్టి అంటే అది దురదృష్టకరం. ఈ రోజు వెంకట్రావు లేకపోవడం అనేది చాలా బాధకరంగా ఉంది నాకు కూడా. కాబట్టి మీరు కోరుకున్న విధంగా ఈరోజు మన వాసన్న మీ కోరిక నెరవేరుస్తూ 40 లక్షల రూపాయలతో కౌన్సిల్లో దాన్ని తీర్మానించి ఈరోజు కమిటీ హాల్ కట్టడానికి ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టినందుకు అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరందరూ కూడా రేపు 24వ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మన డివిజన్ తరఫున, ఈ సమైక్యత తరఫున అత్యధిక మెజారిటీతో మన వాసన్న గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను.